అశిష్ హలో హలో ఎవ్రీవన్ ఫస్ట్ ఇక్కడ మిచ్చేసిన మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా ఈవెంట్ ప్లే చేస్తున్నందుకు ఫస్ట్ ఈరోజు అమ్మో బన్నీ అని వచ్చేసరికి అసలు కావట్లేదు సో ఈరోజు ఈవెంట్లో నేను అందరూ రౌడీ బాయ్స్ గురించి మాట్లాడతారు నేను మాత్రం ఒక ముగ్గురు నలుగురు వ్యక్తుల గురించి మాట్లాడతాను ఎప్పుడు అడ్రస్ చేయలేదు ఫస్ట్ సెప్టెంబర్లో ఇక్కడ ఫస్ట్ లుక్ ఒకటి చేసాం ఇదే ప్లేస్లో ఉన్నాం ఇక్కడ చేశాం సో సుకుమార్ అంకుల్ ఇంకా వివి వినాయక్ అంకుల్ ఇక్కడికి వచ్చారు సో వాళ్ళిద్దరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటే నా ఫస్ట్ లుక్ అంటే నన్ను చిన్నప్పటి నుంచి వాళ్ళు చూస్తున్నారు అలా వాళ్ళు నా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం థ్యాంక్ యూ అన్న నేను చె అంకుల్ చెప్పలేను నేను బట్ థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ ఎన్టీఆర్ గారు మా ట్రైలర్ లాంచ్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎన్టీఆర్ గారు థ్యాంక్ యూ సో మచ్ తారకన్నా థర్డ్ మీకు తెలుసు కదా ఎవరు ఎవరి గురించో తగ్గేదే సో సో బన్నీ అన్న నేను మీ గురించి చెప్పేంత అంత సినిమా నాకు లేదు నేను అంటే నేను చిన్నప్పటి నుంచి మీ మీ గురించి చూసింది చెప్తాను ఫస్ట్ డెడికేషన్ ఎగ్జాంపుల్స్ చెప్తా డెడికేషన్ అని ఉట్టిగానే చెప్పాను ఎగ్జా అంటే వాళ్ళ డెడికేషన్ వాళ్ళ కమిట్మెంట్ గురించి నేను మాట్లాడలేను కానీ నేను చూసింది ఎగ్జాంపుల్ చెప్తా సో అదే ఆ తగతినితో సాంగ్ చదువుతున్నప్పుడు ఆ రోజు అప్పుడు థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్స్ నైట్ అప్పుడు సో మేమందరం ఎంజాయ్ చేస్తున్నాం అందరం ఎంజాయ్ చేస్తున్నారు కానీ బండి ఏడి అంటే ఆ తగదినితోం సాంగ్కి రిహర్సల్స్ చేస్తున్నాడు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ మేము నైన్ థర్టీ టెన్కి వెళ్ళి పడుకుంటాం అయినా సౌండ్ వినిపిస్తుంది ఏంటంటే బన్నీఆర్ని ఇంకా రిహర్సల్ చేస్తున్నాడు అది చూసి డెడికేషన్ అంటే ఇలా ఉంటేనే రావాలి లేకపోతే రాకూడదు సినిమాల్లోకి అని అది ఫస్ట్ కమిట్మెంట్ అప్పుడు కమిట్మెంట్ ఆర్యనే మళ్ళీ కమిట్మెంట్ సో బాబాయ్ది డాడీది అప్పుడు ఫస్ట్ వాళ్ళ ఫస్ట్ టైమ్స్ అది సో వాళ్ళు కాస్ట్యూమ్స్ కొనుక్కోవడానికి బ్యాంగ్లూరు వెళ్ళాలి సో అది డైరెక్ట్ ఎందుకు కాస్ట్యూమ్ డిజైనర్ నేనే వెళ్తాను నేనే కొనుక్కొని వచ్చేస్తానని బ్యాంగ్లూరు వెళ్ళారు సో ప్రొడ్యూసర్స్కి ఖర్చు కాకూడదని చెప్పి నైట్ అక్కడ స్టే చేస్తే రూమ్ రెంట్ అవుద్దని చెప్పి నైట్ బస్ తీసుకొని బ్యాక్ వచ్చేసారు అది కమిట్మెంట్ అంటే అంటే నేను నేర్చుకున్నది అండ్ ఈరోజు ఈ సాంగ్ ఇక్కడ చూపిస్తున్నారంటే నాకు సినిమా రిలీజ్ అన్నీ మర్చిపోయాను నేను డేట్ నైట్ సాంగ్ నేను డ్యాన్స్ చేస్తుంటే ద వరల్డ్స్ బెస్ట్ డ్యాన్సర్ వచ్చి నన్ను జడ్జ్ చేస్తున్నారు అసలు అది ఇంపాసిబుల్ నేను అన్నాను అసలు అసలు ఏముంది నా డ్యాన్స్ అని చూస్తున్నాను నేను పక్కన బన్నీ అన్న కూర్చున్నాను ఇక్కడ ఏముంది అసలు అందులో డ్యాన్స్ నాది అని చూస్తున్నాను సో అంత ఇప్పుడే చెప్తుంటే బన్నీ అన్న నాకు రిలీజ్ టెన్షన్ కంటే మీరు ఈరోజు సాంగ్ చూస్తున్నారు టెన్షన్ ఎక్కువ ఉంది అని సో కమిట్మెంట్ అండ్ డెడికేషన్ అండ్ సక్సెస్ పుష్ప పుష్పరాజ్ అన్న పుష్ప అలా వైకుంఠపురం అవి రెండు చూశాక అసలు మేము యాక్టింగ్ నేర్చుకున్నామా లేకపోతే ఇంకొన్ని ఇయర్స్ తర్వాత రావాలా నేర్చుకొని అన్నట్టు అనిపించిన ఐమ్ ఫ్లోడ్ అన్న ఇంకా పక్కా ఏ ఏ ఫ్యాన్ ఏమంటారు నేను ఏ టీషర్ట్ వేసుకొని వద్దాం అనుకున్నా కానీ నాకు దొరకలేదు సో సో థ్యాంక్ యూ బని అన్న ఐ హీన్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూఆర్స్ థ్యాంక్ యూ సో మచ్ అంటే మీతో ఎప్పుడూ అంత క్లోజ్గా ఆర్య అప్పుడు మీతో తిరుపతి మెట్లు ఎక్కడం తప్ప నాకు ఇంకెక్కువ లేవు అండ్ లేటెస్ట్గా ఏ బిడ్డా ఇది నా అడ్డ ఆ సాంగ్కి పక్కనే మా షూట్ జరుగుతుంటే బాబాయ్ తీసుకొని టూ మినిట్స్ వెళ్ళారు టూ మినిట్స్ వెళ్ళి చూశాను నేను చూస్తున్నాను హిస్ అంటే హిస్ పాన్ ఇండియా స్టార్ నా ఇదే ప్రాపర్ ప్యాన్ అయిన డె బనీ అన్న డెడికేషన్ చూస్తుంటే త్రీ టైమ్స్ చేశారు ఫోర్ టైమ్స్ చేశారు ఏదో చిన్నది మిస్సింగ్ మళ్ళీ 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 చేస్తూనే ఉన్నారు ఐ వాజ్ లైక్ ఇలా ఉండాలి రా బాబు హీరో అంటే అసలు ఏంటిది అనుకున్నాను నేను అండ్ బనీ అన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాలంటే నేను పూణేకి వెళ్ళాను పూణేకి వెళ్ళాను ఎయిర్పోర్ట్లో దిగాను ఒక ట్యాక్సీ ఎక్కాను ఒక టూ మినిట్స్ తర్వాత నా ఫోన్లో ఒక తెలుగు పాట ప్లే అవుతుంది ప్లే అవుతుంటే అతను ఎంకాయలు తిరిగి ఏ అల్లు అర్జున్కా గానా హేకియా అని అడుగుతున్నాడు ఆయన అని గానా హేకియా అని అడిగి ఆయన ఫోన్లో ఆయన ఫోన్లో డిస్ప్లే పిక్చర్ అల్లు అర్జున్ ఉంది పూణేలో అన్న మీరు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాలేదు మీరు ఎప్పటి నుంచో పాన్ ఇండియా స్టారే సో యా సో ఈ థింగ్స్ మీకు చెప్పాలనుకున్నాను సో జాన్ ఫోర్టీన్త్ రౌడీ బాయ్స్ అందరూ థియేటర్స్కి వెళ్ళి సేఫ్గా మాస్క్ వేసుకొని చూడండి అండ్ స్టే సేఫ్ అండ్ మా సాంగ్స్ అన్నీ ఆదిత్య మ్యూజిక్ త్రూ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేక్ అమ్ నాయిస్ రావు బోల్స్